లేదు. దానికి తోడు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి మెగా సపోర్ట్ అందింది. ఇక జనవరి 12th థియేటర్స్ కి ఫర్ హనుమానే. ఇక మన తేజ సజ గురించి మనం వీడియో చూసే ముందు తేజ అండ్ చిరంజీవి గారి అనుబంధం చాలా ఏళ్ల నాటిది. తేజ మీకు ఒక్కసారి ఆ పిక్చర్స్ చూద్దామా? తేజ అండ్ చిరంజీవి గారి పిక్చర్స్ ప్లీజ్. కెన్ వీ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్? బాబు ఏమైనా వుడ్ యూ లైక్ టు షేర్ సంథింగ్ తేజ అబౌట్ ఈ మెమరీ? ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? చూడాలనుంది పిక్చర్స్ తప్ప ఏదైనా వేయండి మేడం ప్లీజ్. ఏది చూడాలనుందిలో పిక్చర్స్ తప్ప ఏదైనా వేయండి అంటున్నా. చూడాలనుంది అవి మాత్రం వేయకండి అంటున్నా. ఏమో మరి నెక్స్ట్ పిక్చర్ ఏదో ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది సెట్లో చిరంజీవి గారు నా బర్త్డే సెలబ్రేట్ చేయటం. చిరంజీవి గారు సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారు, నువ్వే మారావు తేజ. నెక్స్ట్ పిక్చర్ తేజ. ఇది చాలా ఎమోషనల్ అయిపోతా నేను ఇది చూసినప్పుడల్లా. చూడాలి నాకు నాకు గుర్తుందండి అది. చూడాలనుంది 175 డేస్ ఫంక్షన్ కర్నూల్లో. కర్నూల్లో చూడాలనుంది 175 డేస్ ఫంక్షన్లో జరిగింది అది. అది ఆయన అలా చూపించడం నేను అనుకోవటం టాలీవుడ్కి నన్ను పరిచయం చేశారని నేను ఫీల్ అవుతాను. సో నేను చాలా ఎమోషనల్ అయిపోతా చూసినప్పుడల్లా. వావ్ సూపర్. మరి తేజ ఈ ఎమోషన్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒకసారి డెడికేటెడ్ టు చిరంజీవి గారు వీణ స్టెప్ చేయొచ్చు కదా? చిరంజీవి గారు ఓకే అంటే చేస్తావా సార్? ఓకేనా? వై నాట్, కమ్ ఆన్, లెట్స్ హావ్ ద మ్యూజిక్ ప్లీజ్. ఇక్కడేనా? అక్కడ రండి. ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు పాటలో ఒక 4 సార్లు వేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు 400,000, 4,000, 4,00,000 సార్లు రీక్రియేట్ చేస్తూనే 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 వస్తున్నటువంటి స్టెప్ ఒక్కసారి అయితే. ఇక్కడ తేజ, నేను తేజకి కొంచెం ధైర్యం కోసం ప్రశాంత్ వర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సింది గారి వచ్చేస్తున్నాము. ఓకే సార్, డాన్స్ చేస్తాడు సార్ ప్రశాంత్ చేయిస్తాడు కూడా బాగా. Come on Prashant, come on Prashant, you can do it, come on. ఎందుకే యాంకర్ని పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ యాంకర్తో. నాకు తెలిసి తేజ నువ్వు సినిమా అంతా చేయడం ఒక ఎత్తు, ఈ రోజున ఈ పర్ఫార్మెన్స్ అట్లా చిరంజీవి గారి ముందు ఒక స్టెప్ వేయడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. ఇన్ వాట్ ఎవర్ వే ఇట్ మే బి, నేను ఈ స్టెప్ ఇవ్వాలి కాదండి. చిరంజీవి గారి ముందు చిన్నప్పుడే చేశాను నేను. సార్ నన్ను అరే ఆ స్టెప్ నేర్చుకుని రారా అని అడిగితే నేను ఒకసారి నేర్చుకుని వెళ్ళి చిరంజీవి గారి ఇంట్లో ఆయన ముందు ఈ స్టెప్ ఆల్రెడీ చేసి చూపించాను. నన్ను ఇవాళ ఇలా నిలబెట్టడం చాలా భయంగా ఉంది, మరి ఏం చేస్తాను నాకు తెలియట్లేదు. ఆయన ముందు నేను అటు చూడకుండా ఏదో ఒకటి చేసేస్తానండి. తేజ నువ్వు ఇక్కడ చేస్తూ ఉండు, అక్కడ ఉండేటువంటి మన ఫ్యాన్స్ అందరూ కలిసి చేస్తారు. ఆర్ వి రెడీ? ఓకే సో లెట్స్ హావ్ ద మ్యూజిక్ ప్లీజ్. Five, six, seven, eight. మీరు నన్ను చేయమన్నారు ఓకే, వెనకాల చిరంజీవి గారు విజువల్ వేస్తే నన్ను ఎవరైనా చూస్తారా అండి చేస్తున్నప్పుడు? ఎందుకు అనవసరంగా నాతో? ఎవరు చూసినా చూడకపోయినా చిరంజీవి గారు అయితే చూశారు నేను, అది అది మనకు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, అసలు బాబోయ్ రేసుగుర్రంలో శృతి హాసన్ గారు లాగా భలే చేశారు మీరు. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తేజ. నీకు విషింగ్ యూ సూపర్ సక్సెస్. నౌ వీ హ్యావ్ అ రియల్ మ్యాషప్ వీడియో ఆన్ యూ ప్లీజ్. లెట్స్ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్.